అందరికి శనార్థులు మంచుకున్నారులా, నేనైతే మంచుకున్నా. ఈ వేషం ఎందుకు వేసినా తెలిసిన ఆవులా, ఈ దేవుల గురించి చూపెడదామని వేసినాం. తీసుమారు మల్లన్న, తీసుమారు మల్లన్న గుర్తు పెట్టుకోరి. ఇక మీరు ఏమున్నా కూడా గుడి గోరు చాలా తక్కువైందిలా, ఏమున్నా ఫోన్లలో చూస్తురు. ఇక మేమే గుడి దగ్గర పోతున్నాం, దేవుని చరిత్ర చూపెడతామని పోతున్నాం. మా భక్తి డిఎల్సి ఛానల్లో మీకోసం చూపెడతాముల్లా. ఇక భక్తి డిఎల్సి ఛానల్ అయితే మర్చిపోకురి. మన తెలంగాణలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయిల్లా, ఇక ఆ పుణ్యక్షేత్రాల దగ్గరికి నేను మా కెమెరా పోలగాడు పోతాం. ఇక పోయి అన్నీ చిత్రీకరిస్తాం, చిత్రీకరించి కళ్ళకు అదినట్టు మీకైతే చూపెడతాముల్లా. ఇక మీరైతే మా ఛానల్ మర్చిపోవద్దు, జర మమ్మల్ని కూడా మర్చిపోవద్దులా. తీసుమారు మల్లన్న, డిఎల్సి భక్తి ఛానల్. మన తెలంగాణ రాష్ట్రంలో మేడ్చల్ జిల్లా ఉందిగా ఉల్లా, అదే కీసర మండలం యాదగిరిపల్లి గ్రామం. ఆ గ్రామంలో సీతారామ జాతర జరుగుతుంది. ఆ జాతరలో సీతారామ గురించి తెలుసుకుందాం మనం. మన ఛానల్ వేద్దాం, ఇక ముందు ముందు ఇక సీతారామ జాతరని వేద్దామని ఇక మేము ఫిక్స్ అయినాం. ఇక మర్చిపోకూరుల్లో ఖచ్చితంగా చూడురు. ఇక పోతున్నాం, ఆడికే పోతున్నాం. ఇక మొత్తానికైతే యాదగిరిపల్లి చేరుకున్నాముల్లా. ఇగో ఇదే యాదగిరిపల్లి, ఇగో తెలంగాణ తల్లి, అమ్మా తెలంగాణ తల్లి, దండాలు తల్లి. ఇక ఏం లేదుల్లా, సిద్దిపేటకి వెళ్ళి వచ్చినప్పుడు ఇగో ఇట్లా రావాలి. ఇక హైదరాబాద్ అంటే ఇగో ఇట్లకి వెళ్ళి రావాలి. ఇక కీసరగుట్ట నుంచి వస్తే ఇగో ఇట్లా రావాలి. మనం పోయేది అయితే గిటే సీతారామ గుడి గిటే ఉంది. ఇక నడూరు మళ్ళా కెమెరామ్యాన్ నాడు నాయమ్మ నాడు. ఇక ఊర్లకు అయితే చేరుకున్నాముల్లా. అగో బోర్డు కనబడుతుందిగా, సీతారామ దేవాలయం యాదగిరిపల్లి గ్రామ పంచాయతీ. ఇక వచ్చినాం, మొత్తానికైతే వచ్చినాం. ఇక ఇటు పక్కకే ఇక రింగ్ రోడ్ కూడా ఉంది. ఇక అక్కడ చూపెట్టా కెమెరామ్యాను. ఇక నడుగురికి పోదాం, ఊర్లో పోదాం, రారీగా. ఇక మొత్తానికైతే సీతారామ గుడికి చేరుకున్నాముల్లా. ఇక పోయి పూజారిని కలిసాం ఇక నడుగురిగా. ఇక ఇదే గుడి ఇక చూడు కెమెరామ్యాన్, అయితే చూపెట్టా. ఇక మండపం అయితే మంచిగా ఉండు, చూపెట్టా మంచిగా చూపెట్టు కదా కెమెరామ్యాను. గుడి అయితే మంచిగా ఉన్నది, తల్లి వరాలు కూడా గక్కినట్టున్నది భక్తులకు. ఈ ఊరు నుంచి 5 కిలోమీటర్ల దూరంలో పొన్నాల గండి అని పెద్ద అడవి ఉంది. తల్లి మొత్తానికి ఓ గాడికెళ్ళి వచ్చిందుల్లా, పొన్నాల గండి నుంచి వచ్చింది. ఇక గాడికి కూడా పోదాం పార్రి, గాడికెళ్ళి ఎదుర్కొస్తారు తల్లిని. ఇక మేము గాడికి పోయి కూడా చూపెడతాము. ఇక గాడికి కూడా పోదాం నడుగురు. ఇక మళ్ళా ఈ తీసుమారు మళ్ళా ఈ గుట్టలలో పుట్టలలో తిరుగుతున్నా అనుకుంటున్నారులా. ఏం లేదు, సీతారామ తల్లి మహారాష్ట్ర నుంచి తిరుగుకుంటా తిరుగుకుంటా ఈ అడవి అందాలను చూసి ఇడికి వచ్చిందంటే నడుగురు చూద్దాం పారుల్లా. ఆ తల్లి పొద్దంతా ఈ అడవంతా తిరిగి ఇక్కడ పుట్టుందంట. ఆ పుట్టల నుంచి పుడమేలిందంట, ఆ పుట్టల నుంచి బయటకు వచ్చి పులి మీద పుడమేలిందంట తల్లి. నడుగురిగా మీకు చూపెడతా. ఓ కెమెరా పిల్లగా నడువేనా, ఏమన్నా నడు అత్తనా అత్తనా చూడురులా. మొత్తానికైతే ఇగో సీతారామ తల్లి ఉన్న పుట్ట దగ్గరకు వచ్చినాం. ఇంకోటి ఈ జాతర అప్పుడు ఒక విచిత్రం జరుగుతుందంట, నా ఎమ్మడి రారి మీకు చూపెడతా. ఇగో ఈ శరిక చూడురులా, ఈ శరికలా సీతారామ నిజంగా ఉన్నదిలా. సీతారామని తీసుకోవడానికి యాదగిరిపల్లి ఊరోళ్ళు వస్తారు జాతర అప్పుడు. వచ్చినప్పుడు ఒక ఆమెకు శిఘం వస్తుంది. వచ్చినప్పుడు ఏం చేస్తానంటే తల్లి లోపలికి వెళ్ళి ఈమెతో మాట్లాడుతుంటుంది, ఆమె ఈమెతో మాట్లాడుతుంది. ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత ఇక ఈడికెళ్ళి తీసుకొని పోతారు తల్లిని. తీసుకొని పోయి ఇక ఊర్లో జాతర స్టార్ట్ అవుతుంది. తల్లి సీతారామ తల్లి అందరిని మధ్య చూడు తల్లి, అమ్మా సీతారామ తల్లి అందరినీ సల్లంగా చూడు తల్లి, మా భక్తి డిఎల్సి సబ్స్క్రైబర్లను కూడా మంచిగా కాపాడు తల్లి, వాళ్ళకు కూడా ఉన్న వరాలన్నీ అందించే తల్లి. వాళ్ళు ఇక్కడికి రాలేకపోయినా ఇక మా ఛానల్లో చూసి ఇక నిన్ను మొక్కుతారు తల్లి, సీతారామ తల్లి. ఇక చూడురుల్లా తల్లి అవతారం చూడురు, ఇక మొత్తం చూడురి. మంచిగా చూపెట్టు కెమెరామ్యాను. ఇగో సీతారామ తల్లి, తల్లి తండ్రి. ఒకటి ఉందిల్లా, ఈ చుట్టుపక్కల అడవిలా మొత్తం పెద్ద అడవి. ఈ అడవిలో బర్రెలు మేపేటోళ్ళు, గొర్రెలు మేపేటోళ్ళు, ఈ చుట్టుపక్కల ఊరోళ్ళు అందరు ఇక్కడ ఏవే ఊర్లోనే మేపేటోళ్ళు. అట్లా కొన్ని పాలు తీసుకొచ్చి ఇక్కడ పోస్తే తల్లి తాగేది. అంత మంచి తల్లి, ఇంత పెద్ద అడవిలా ఎవ్వరికి ఇంత కూడా కీడియేలే తల్లి. ఏ ఒక్కరికి ఇది కాకుండా కాపాడింది మన చిత్తారమ్మ తల్లి వాళ్ళను. గోవులను కాపాడింది, గొర్రెలను కాపాడింది, మేపెటోళ్ళను కాపాడింది,
అందరినీ కాపాడుకుంటూ వస్తుంది మన చిత్తారమ్మ తల్లి. ఆ తల్లి మహిమలు ఇంకా చాలా ఉన్నాయి. చిత్తారమ్మ తల్లి అంటే అందరు ఇష్టపడతారు, ఇష్టపడనోళ్ళే ఉండరు. ఇంత పెద్ద అడవిలా గొల్లసాయమ్మ గడ్డి కోసుకోవడానికి ఇక్కడికి వచ్చింది. వస్తే సీతారమ్మ తల్లి ఆమె పేరు మీదకి వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేసిరు పెద్ద మనుషులు ఊరోళ్ళు అంతా? పట్టించుకోలేవ్వలు. పట్టించుకోపోయేసరికి తల్లి అందరినీ ఆగమాగం చేసింది. మళ్ళీ పెద్ద మనుషులు పట్టించుకొని ఈడికెళ్ళి తీసుకుపోయి ఊర్లో యాదగిరిపల్లి ఊర్లోకి తీసుకుపోతే ఆడొక విచిత్రం ఉందిలో, ఆడొక వేప చెట్టు ఉంది. ఆ వేప చెట్టు కింద చిన్న పుట్టు ఉంది. ఆ పుట్టల్నే వెలిచింది తల్లి. మళ్ళా అక్కడి నుంచి ఇక ఈ పండుగలు స్టార్ట్ చేసిరు, గుడి పెద్దగా చేసిరు. ఆ గుడి కూడా చూపెడతా, ఆ వేప చెట్టు కూడా మీకు చూపెడతా నడువురి. యాదగిరిపల్లి గ్రామస్తులు చిత్తారమ్మను నమ్ముకున్న తర్వాత ఆ ఊరోళ్లకు సిరి సంపదలు ఇచ్చింది. పూయని చెట్టుకు పువ్వులనిచ్చింది, కాయని చెట్లకు కాయలనిచ్చింది. ఆ తల్లిని నమ్ముకున్న తర్వాతనే ఆ ఊర్లో చిత్తారమ్మ, చిత్తారయ్య పేర్లు నిలిచినాయి. ప్రతి ఇంట వెలుగులు. చిత్తారమ్మ ఇక్కడ పక్కకు చెరువు ఉంది. ఆ చెరువులో చిత్తారమ్మ తల్లి స్నానం చేసి ఇగో ఇక్కడనే, ఇగో అక్కడ కనబడుతుంది చూసినావు, అక్కడ బండలేక గుండ్లు కనబడుతున్నాయి చూసినావా, ఆ గుండ్లపైన చీరలు ఆరేసేదంట. ఆ చీరల గుర్తులు కూడా ఉన్నాయి తల్లికి. సిద్ధారమ్మ మహారాష్ట్ర నుంచి పొన్నాలు వచ్చిందిలా, ఇక్కడనే పులి మీద పుడమేలుంది, పుట్టలు తెలిసిందని చెప్పినాం కావల్లా. ఇప్పుడు మనం మొత్తం తెలుసుకోవాలంటే ఇక గుడి భక్తురాలు ఉంది, ఆమెను అడిగి తెలుసుకుందాం. నమస్తే శరణార్థులు. ఈమె పుట్టింది మహారాష్ట్ర. మహారాష్ట్ర మహారాష్ట్రలో పుట్టింది. ఆమె చరిత్ర వీడికి చక్కగా కర్కపట్ల ఆమె వచ్చింది. కర్కపట్ల నుంచి భక్తురాలు ఎవరు ఆమెను కొలవలేదు. కొలవక బాధ అనిపించి ఆమె పొన్నాల గండిలో వచ్చింది. ఏడు బా నాగబండ్ల ధనంతో ఈ పొన్నాలకు చేరొచ్చింది. చేరొస్తే అది భక్తులు యాదవులు అయినట్లు ఆమెను కొలిసింది. కొలిస్తే ఇక్కడ కొలు ఉండిపోయింది. ఆమె ఇక్కడ కొలు ఉండిపోయింది. ఆమె చాలా భక్తురాలు, నమ్మిన వారికి తోడా నీడాయి ఉంటది మనకు. ఆమె వచ్చినాక ఆమెకు పాలు పండ్లు పరిమళం, ఆమెకు గావు పిల్లలు గటం కుండలు మేకలు అన్ని పది ఒకటి ఎక్కుతుంది. ఆమె పది ఒకటి ఎక్కుతుంది. ఆమెకు ప్రతి ఒక్క దేవునికి నిమ్మకాయలు. ఆమె వెలిసింది అడవిలా. ఆమెకు నిమ్మకాయలు ఎక్కువ, మంగకాయ బండారి పాలు పాలు పశుల పాడి పిల్లలతో పెంపై వచ్చింది. పశుల పాడి పిల్లలు సాధిల్లు ఆమె 16 ఏళ్ళు వనవాసం ఉంటే బయటకు వెళ్ళింది. ఈడి నుంచి భక్తులు కొలుసుకొని యాగిరిపల్లికి తీసుకెళ్ళి ఆమె నివాసం అయితే ఈమె గండి గండి. అమ్మ ఇప్పుడు ఈ గుడికి ఎన్నేళ్ళ చరిత్ర ఉందమ్మా? ఈమెకు 100 ఏళ్ళ చరిత్ర. 100 ఏళ్ళ చరిత్ర. ఈ గుడి వెలిసి ఎన్ని రోజులు అవుతుంది తెలుసా? వెలిసి 100 ఏళ్ళు పైన. 100 ఏళ్ళ పైన. ఏం చేయమంటే ఇప్పుడు మాకు తెలివి వచ్చినాక 30 సంవత్సరాలు అవుతుంది వీడ చేయాలి. వాళ్ళ ఆల దిక్కించి ఆమె నాడుకిచ్చిరు. ఏడికేంచి యాదగిరి పెళ్ళకు వచ్చింది. ఆమె అన్న నుంచి కర్కపట్ల నుంచి యాదగిరి పెళ్ళకు పిల్లలు ఇచ్చిరు. ఆమె ఇంట వచ్చింది. ఆమె ఇంట వచ్చి ఈడ పుట్టలో నిలిచి ఆమెకు ఇది నచ్చింది, అడవి నచ్చింది. అడవిలు ఉండిపోయింది. అడవిలు ఉండిపోతే మా వాళ్ళ గురించి మేము ఈ బాధ పడుతున్నామని వాళ్ళు తెలుసుకుంటే కంచగడ్డి కోస్తందుకు వచ్చిన వాళ్ళు కంచగడ్డి కోసి ఆమెను కొలిసి మేకల కాడి బల్ల కాడి పశులు పశుపిల్లలు తీసుకొని పశువుల తోడయి ఉండి వాళ్ళు పాలు విండి అరటాకులల్లా మల్లాకులల్లా పాలు విండి పోస్తే దుప్పలా గుట్టి పాలు దాగి బతికిందా. పాలు దాగి బతికింది. 6 నెలలు. 6 నెలలు పుట్టలు ఉండి 6 నెలలకు మందికి కనిపించింది. 6 నెలలు పుట్టలుంది. 6 నెలల నాడు ఆమె బయలుదేరింది. అట్లా ఎట్లా తీసుకుపోవాలి అమ్మని అంటే ఆమె ఒప్పుకోలేదు. వీడికెంచి పోతాను. ఆమె ఏం కోరుకుంది అంటే బండి బండి కొబ్బరికాయలు, బండి నిమ్మకాయలు, వంగకాయలు, గుమ్మడికాయలు ఆమె కోరుకుంది. గావు పిల్లలు గటం కుండలు ఆమె కోరుకుంది. అవన్నీ శాంతి పెట్టి ఊరికొక పని వాళ్ళని పిలిచి ఆమెను తీసుకుపోయి నిలకొని పట్టుకుంది. ఆ భక్తులు కొలిసినందుకు వాళ్ళ కొంగు బంగారమై నిలవండి. అమ్మా
ఇప్పుడు ఇక్కడ చిత్తారమ్మ ఆనవాళ్ళు ఏమన్నా ఉన్నాయా అమ్మా? ఆనవాళ్ళు, ఆమె వచ్చిన బండి గిన్నెలు, ఆమె చీర, ఆమె వచ్చిన అడుగులు అడుగులు ఆమెకు మా అందరి లెక్క జన్ము కాదామేది. ఇరగోల నమిళ్ళార తోటి ఇరగోల వేడుకున్నారు. నమిళ్ళార తోటి వీరగోల వేడుకొని వేడుముల్ల ఇరగోల ఆమెది. ఆమెకు మేకలు ఆమె ఇంటి వచ్చినాయి. ఏడు నాలుగు వందల ధనము ఆమె ఇంటి వచ్చింది. ఆ రోజు అట్లా తెచ్చుకున్నారు. ఇన్ని చరిత్ర ఆమెకు పెద్దది. ఇంకా చిత్తారమ్మ ఆనవాళ్ళు ఇంకేమన్నా ఉన్నాయా ఇక్కడ? కొనేరు స్నానాలు చేస్తారు. ఎవరికి ఏం బాధ అనిపించినా కొనేరులకు వచ్చి దానం చేస్తే అలా అన్ని మానిపోతాయి. మళ్ళీ ఎప్పుడు ఏ ధనం ఎప్పుడుందో అట్లా తెచ్చుకుంటారు. భక్తులు ఇప్పటికైనా వచ్చి స్నానాలు చేస్తారు. అది పిల్లలు పశువులకు పశుపిల్లలకు చాలా సన్నం. ఇన్నారులా చిత్తారమ్మ కొని ఇట్లా స్నానం చేసి ఆ నీళ్లు తీసుకుపోయి ఇంట్లో తల్లుకుంటే సిరి సంపదలు భోగ భాగ్యాలు కలిగిస్తాయి తల్లి. ఇటు పక్క కొండపోషమ్మ, ఇటు పక్క పెద్దమ్మ తల్లి వెలిచింది. ఇదే చిత్తారమ్మ పుణ్యక్షేత్రంలా. చూసిరుగా ఉల్లా గండి చిత్తారమ్మ తల్లి విచిత్రాలు ఎన్నునే చూసిరుగా. ఇక యాదగిరిపల్లి పోదాం పారి, ఇక అడవి చూద్దాం పారి. ఇక మొత్తానికి యాదగిరిపల్లి చేరుకున్నాముల్లా. ఇగో ఇదే సీతారమ్మ గుడి. సీతారమ్మ గుడి గురించి తెలుసుకుంటే చాలా చరిత్ర ఉందిలా. తల్లి పుట్టలు పుట్టి పుట్టలు పెరిగిందట. పెళ్లి గానలకు పెళ్లిళ్ళు, పిల్లల గానలకు పిల్లలను కలిగిస్తుంది తల్లి. చానులా చరిత్ర. దండాలే పెద్ద మనిషి. మేము ఇట్లా భక్తి డిఎల్సి ఛానల్ నుంచి వచ్చినాం. సీతారమ్మ తల్లి గురించి తెలుసుకుందామని వచ్చినాం. తెలుసుకొని ఇక మన భక్తులందరికీ తెలిసేటట్టు చేద్దామని వచ్చినాం. ఇక నువ్వు చెప్పాలి, ఇక నువ్వు చెప్తే మాకు తెలుస్తుంది. లేదు ఇంకా కూర్చున్నా భక్తి పెద్ద మనిషి. ఈ సీతారమ్మ తల్లి పుణ్యక్షేత్రము ఇక్కడ వెలిసిందా లేదంటే తల్లి ఎక్కడ నేను వచ్చి ఎక్కడి నుంచి అని వచ్చిందా? ఫస్ట్ గడిలో పుల్ మీదకి వెళ్ళి మరటికి వెళ్ళి గళ్ళకి వచ్చింది అది. గళ్ళకి వచ్చింది. గళ్ళకి వెళ్ళి మళ్ళీ ఆమె అత్తగారు ఈ ఊరు కదా, అయితే గళ్ళ అట్లని గళ్ళకి వెళ్ళి వీడికి వచ్చింది. వీడికి వస్తే ఫస్ట్ ఆమె ఎవరు పట్టించుకోలేదు. పట్టించుకోకపోతే నన్ను ఎవరు పట్టించుకుంటలేరు అన్నట్టుగా తల్లిగారికి వెళ్ళిపోయింది. మళ్ళీ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది తల్లిగారికి వెళ్ళిపోయినాక మళ్ళీ ఊరంతా ఐక్యత అయ్యి పట్టించుకొని ఊరికి వచ్చి గుడికి జాగ్రత్త చూపించి చెరువు పోయితే భూమి చూపించి పై దగ్గర భూమి చూపించి అని నిలిపింది. ఆ చరిత్ర తల్లిది. తల్లిది పెద్ద మనిషి. సీతారామ తల్లి శివునికి ఎన్నో బిడ్డనే లాస్ట్ బిడ్డే కోశమ్మ గుడి, ఎల్లమ్మ గుడి, మాంకాలమ్మ గుడి ఇవన్నీ ఆళ్ళ బిడ్డలే అని చెప్తారు. అవును. అయితే ఈమె కూడా లాస్ట్ బిడ్డ. సీతారమ్మ లాస్ట్ బిడ్డే. ఏడుగురు అక్కడ వీళ్ళు లాస్ట్ ఈమె సీతారమ్మ. అదే అదే పెద్ద మనిషి. సీతారమ్మ తల్లి కళ్యాణం అయిందా? కళ్యాణం లేదా? ఆమెకు కళ్యాణం లేదు. ఏమో కళ్యాణం లేక కూడా ఆమె భర్తతో దూరం జరిగి ఉండి వాళ్ళ భర్తకు వేరే భార్యను తీసుకొచ్చి కాపురం సాగింది. ఆమె కళ్యాణం లేదు. చేసేదంతా పేరు ఆమె కానీ చేసేదంతా మల్లన్న పండుగ. చేసేదంతా మల్లన్న పండుగ. పెద్ద మనిషి ఈ పుణ్యక్షేత్రానికి ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉన్నదే? ఈమె గుడి గట్టి నుంచి కూడా 100 సంవత్సరాలు దాటిపోవచ్చు. 100 సంవత్సరాలు అయిందానే? 100 సంవత్సరాలు. నేనే 60-65 సంవత్సరాలు ఉన్నాను. 60-65 సంవత్సరాల నుంచి నువ్వు? అంతకుముందుకు మా తాతోళ్ళ తల్లి ఆమె. మీ తాతోళ్ళ తల్లి? మా నాయన మా తాదానే. మా తాతోళ్ళ తల్లి. పెద్ద మనిషి ఇప్పుడు సీతారమ్మ తల్లికి ఎవరన్నా భక్తురాలు ఉన్నారే అప్పట్లో? గల్లీలో ఈమె మీదనే కన్నేసి కదా భక్తురాలు. సాయమ్మ. సాయమ్మ. సాయమ్మ గడ్డి పోసి కన్న కష్టాలు వాడి తల్లి ఎవరు పట్టించుకోకపోతే మళ్ళీ తల్లి ఇంటికి పోతే తల్లి వీళ్ళ పెద్ద మనుషులు అంతా మళ్ళీ పట్టించుకొని మళ్ళీ వీళ్ళు తీసుకొచ్చి నిలుపుకుంది. అదే ఇప్పుడు ఆ సాయమ్మ అనే టైం ఓలామె మా తాతోళ్ళ తల్లి. మీ తాతోళ్ళ తల్లి ఆమె గడ్డికి పోతే ఆమె మీద వచ్చి పట్టి చాలా బాధలు వాళ్ళి అట్లా చాలా బాధలు పడ్డారు. ఆమె ద్వారా మనకు యాగర్పల్లి చేరుకుంది. ఆమె జరిపింది 60-70 సంవత్సరాలు జరిపింది. ఆమె కాలం చేసింది. ఆమె కాలం చేసినాక సొంత మా అమ్మ పెళ్ళికి వచ్చింది. సొంత మీ అమ్మ పెళ్ళికి వచ్చింది. ఇక ఆమె 20-30 ఏళ్ళు చేసి ఆమె కాలం చేసి చరిత్ర అది.
పెద్ద మనిషి ఫస్ట్ సాయమ్మ మీదకి వచ్చిందా అన్నావు సాయమ్మ తల్లి గారు కూడా కరకపట్ల కరకపట్ల ఆడికి మా అమ్మ పేరు వచ్చింది సత్యమ్మ మీ అమ్మ పేరు సత్యమ్మ మైసే మా అమ్మ తల్లి గారు మల్లపురం మల్లపురం మొత్తానికి అయితే సాయమ్మ మీదకి వెళ్ళి సత్తమ్మ మీదకి వచ్చింది సత్తమ్మ మీదకి ఆమె కాలం చేసినాక సత్తమ్మ మీదకి వచ్చింది ఇక మీరు చూసుకుంటారు ఇప్పుడు మొత్తానికి పెద్ద మనిషి సీతారామ తల్లిని నమ్ముకున్న భక్తులకు మంచిగా నిమ్మలం చేసిన అదే నిమ్మలం అయిపోయినే కదా ఈ ఇంతవరదాకా కొనసాగుతుంది ఫస్ట్ పశువులకు 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 అయినాక తర్వాత దయ్యం ఉండని దానం ఉండని చెడు ఉండని మంచి ఉండని అన్ని దూరం అయ్యి కోరికలు తీరుస్తేనే ఆ పేరు నిలబడి కొనసాగుతుంది అమ్మ మైమల్ గల్ల తల్లి చాలా మైమలు ఉంటాయి నమ్మితే భక్తి నమ్మితే భక్తి నమ్మకపోతే ఏమైంది కూడా తెలియదు తల్లి దగ్గర అన్ని ఉన్నాయి పెద్ద మనిషి ఈ సీతారామ గుడికి భక్తులు జాతర అప్పుడే వస్తారా లేకపోతే మామూలు టైంలో కూడా వస్తారా మంగళవారం వస్తారు దేశాలను వస్తారు ఆదివారం వస్తారు వాళ్ళ కోరికలు తీరినాక దావతులు చేస్తారు జాతరలు చేసుకుంటారు దావతులు చేస్తారు వారం వారం కంటిన్యూగా కంటిన్యూగా వస్తారు ఇక బోనాలు చేస్తారు ఇక తల్లికి అనుకున్న కోరికలు తీరుస్తారు కాబట్టి వాళ్ళు వారం వారం వస్తారు బోనాలు చేస్తారు ఇక అన్ని మంచిగా చూసిపోతారు ఇక నాలుగు ఫ్యామిలీ వచ్చినట్టు నాలుగు ఫ్యామిలీ ఇక్కడ ఒకరు చేసుకుంటారు ఇక్కడ ఒకరు చేసుకుంటారు ఇక్కడ ఒకరు చేసుకుంటారు నాలుగు నలుగురు చేసుకుని మీరు అమ్మవారికి ముందు అదే అవునే పెద్ద మనిషి ఈ సీతారామ తల్లి జాతర ఎన్ని సంవత్సరాలకు ఒకసారి అవుతుంది సంవత్సరానికి ఒకసారి అవుతుంది సంవత్సరానికి ఒకసారి చేస్తారా పెద్ద మనిషి సంవత్సరానికి ఒకసారి జాతర అవుతుంది అంటున్నారు ఎన్ని రోజులు చేస్తారే నాలుగు రోజులు నాలుగు రోజులు ఫస్ట్ రోజు ఏం చేస్తారు ఫస్ట్ రోజు ఇంటికి పోయి అమ్మవారిని గండ్లే పూజలు చేసుకొని ఎదుర్కొని వచ్చి ఇక్కడ పండుగ స్టార్ట్ చేస్తారు పండుగ స్టార్ట్ చేస్తారు పండుగ స్టార్ట్ చేస్తే అక్కడికి మనం ఇక్కడ వచ్చిన గండ్ పోయి పూజలు చేసుకొని అమ్మవారిని ఎదుర్కొని వస్తాం కదా అవును ఇక్కడ వచ్చిన తర్వాత రాత్రికి గంగా పోతాం రాత్రి గంగా పోతాం శనివారం ఏడు ఏడున్నరకు గంగా పోతాం ఆడికి వెళ్ళి రాత్రి ఉంటుంది కదా అవును రాత్రి కామిషన్ ఉంటారు కామిషన్ పొద్దునే ఐదు ఐదున్నరకు దిష్టి కుంభాలు చేస్తాం ఐదు ఐదున్నరకు మబ్బుల మబ్బుల దిష్టి కుంభాలు దిష్టి కుంభాలు దిష్టి కుంభాలు అయిపోయినాక పుట్ట బంగారానికి పోతారు పుట్ట బంగారానికి పోతారు పుట్ట బంగారం మళ్ళీ నాలుగు గంటకాలు తీసుకొస్తాం తీసుకొచ్చి పటం వేసుకొని అక్కడ అగ్గిగుండం తయారు చేస్తాం అగ్గిగుండం తయారు చేసి అక్కడ అగ్గిగుండానికి చేసుకొని సోమవారం నాడు ఫస్ట్ ఆదివారం నైట్ కొట్టణం పెడతారు కొట్టణం పెడతారు కొట్టణం పెట్టినాక ఈ పటం తయారు చేస్తారు అక్కడ అగ్గిగుండం తయారు చేస్తారు చేసినాక కొట్టణం పెడతారు కొట్టణం పెట్టినాక కొట్టణం తెల్లారి తెల్లారి ఇప్పుడు అప్పుడంటే ఆరు గంట కాలం చేసేస్తుంటుంది అప్పట్లో అప్పట్లో ఇక పబ్లిక్ ఆరు గంట కంటే ఎవరు లేస్తుంది ఈ కాలంలో ఎవరు లేస్తలేదు ఎనిమిది ఎనిమిదిన్నరకు అమ్మ మళ్ళీ కళ్యాణం చేస్తాం మళ్ళీ పూరమ్మది కళ్యాణం చేస్తాం కళ్యాణం అయిపోయినాక సకలం ఉండి అగ్నిగుండం చేస్తాం అగ్నిగుండం చేస్తారు అగ్నిగుండం అగ్నిగుండం అయిపోయినాక మళ్ళీ గొలుసు తెలుస్తారు గొలుసు చెప్తారు గొలుసు గొలుసు తెలిపినాక మళ్ళా పటం ఉంటుంది కదా అవు గొలుసు తెలిపినాక మళ్ళీ వచ్చి చంద్రపటం తొక్కి ఆడికి పని ఆపేసి ఇక బోనాలు స్టార్ట్ అయిపోతున్నాయి ఇక బోనాలు స్టార్ట్ అయితే ఇక వాళ్ళు బియ్యాలు గోసులు బోనాలు అన్నీ నడుస్తూనే ఉంటాయి బోనాలు అయిపోతాయి కదా బోనాలు అయిపోతాయి బోనాలు అయిపోయినాక మీ ఇంకా టాక్టర్ ఉన్నాకో టాక్టర్ పూజ చేస్తారు చేతక బాణం ఉన్నాయనుకో చేతక బాణం పూజ చేస్తారు బైకులు ఉన్నాయనుకో బైకులు కార్లు మామూలుగా అసలు పిల్లలు సైకిల్ కూడా పూజ చేసుకొని పూజ చేసుకొని వెళ్ళిపోతారు సైకిల్ కూడా తీసుకొచ్చి అది అయిపోయినాక తెల్లారి కుళ్ళ పోషం బరిగంప బోటి రెడీ మూడు మూడున్నర కల్లా ఎక్కడదక్కడ ముగిస్తారు ఇక నాలుగు నాలుగు రోజుల జాతర ఇక మొత్తం పూర్తి అవుతుంది
పెద్ద మనిషి ఈ సీతారామ గుడి ఒక్కటే ఉన్నదా ఇంకా చుట్టుపక్కల ఏమైనా కట్టిరాని సీతారామ గుడి ఒక్కటే ఎందుకున్నది పక్కకు గుడిచే మీద కొండపోశమ్మ ఉన్నది గుడిచే మీద కొండపోశమ్మ కొండపోశమ్మ ఉంది మళ్ళా ముందుకు సీతారామ గుడికి కొండపోశమ్మ గుడికి ముందు గుడి ఉన్నది మూడు గుళ్ళు ఉన్నాయి ఇక్కడ ఇంకా మూడు గుళ్ళు ఉన్నాయి మూడు గుళ్ళు అభివృద్ధి సీఎం మంగళవారం మధ్యాహ్నం సాయంకాలం పూజిస్తారు సీతారామ తల్లి చరిత్ర ఉంటే నాకు కూడా జర మనసు నిమ్మలమైంది మంచిగా అనిపిస్తుంది ఇక మరి ఇంకా మంచిగా అనిపిస్తుంది ఇంటనే మంచిగా అనిపిస్తుంది ఇక భక్తులకు ఎట్లుంటుందో ఇక నీకే తెలవాలి ఎట్లా ఎంతమంది వస్తారో ఇక ఇప్పుడేం చూస్తున్నావు తల్లి భక్తులను నువ్వు సోమవారం పొద్దున సాయంత్రము మంగళవారం నాడు కొండపోశమ్మ తీసేటప్పుడు వచ్చి చూడతా నీకు అన్ని నా దగ్గర ఉండు నీకు అన్నీ చూపిస్తా ఎక్కడ జరుగుతుంది ఏం సంగతి ఎట్లా పబ్లిక్ ఎట్లుంటుంది కనీసము బలి కొండపోశమ్మకు బలి తల్లేటప్పుడు ఉసుకే సీత కూడా కింద పడదు అట్లా అంత మంది జనాలు వస్తేనే ఖచ్చితంగా వస్తా తల్లి తల్లి శరీరం చాలా మంచిగా అనిపిస్తుంది వస్తా నేను కూడా వస్తా ఇక సీతారామ పండుగ మొదలైందంటే ఇక ఊళ్ళో చుట్టాలు విట్టాలు అందరు వస్తారే మరి చుట్టాలు ఏమంటున్నావు ఊరు చుట్టాలు ఆడి ఇళ్ళలు ఏమైనా దావతులు ఉంటే దావతులు పెట్టుకుంటారు పెళ్ళిళ్ళు లగ్గాలు పెట్టుకుంటే లగ్గాలు పెట్టుకుంటారు అన్నీ చాలా కార్యక్రమాలు ఇళ్ళే జరుపుకుంటారు ఎందుకంటే నాలుగు రోజుల జాతర కాదు వచ్చి వచ్చిన చుట్టాలు కూడా ఆగి ఉంటారు మళ్ళీ అదే కాదు దర్శనం పెళ్ళి ఉన్నది ఆ ఊరులో వస్తారు సినిమా పెళ్ళి ఉంది ఆ ఊళ్ళో వస్తారు తీరాలు యాదరాజ పెళ్ళి అంకరెడ్డి పెళ్ళి కొన్నాళ్ళ ఇంత ఊరు పబ్లిక్ వస్తారు పెద్ద మనిషి ఇప్పుడు సీతారామ తల్లి పండుగ అంటే ఒకటే కులం వాళ్ళు చేసుకుంటారా లేకపోతే అన్ని కులాల్లో చేసుకుంటారు ఏ కులం అని లేదు మతం అని లేదు అన్ని జాతులు రైతు చేసుకుంటారు అన్ని కులాల్లో చేసుకుంటారు అది పెద్ద మనిషి యాదిపల్లెలు ఇక సీతారామని యాది మార్చేటట్లేరు వారం వారం ఏమన్నా చేస్తారే యాదమ్మ చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకుంటారు పూర్తిగా టైం పాస్ వచ్చి కూర్చొని పోయి వస్తారు చిన్న చిన్న పంచాయతీలు ఉన్నా ఇంకా వచ్చి చేసుకుంటారు ఈయన చేసుకుంటారు ఏడవుతురా గుడికానే కూర్చున్నాం అని చెప్పుకొని దావతులు ఊరు ఊరోళ్ళు కూడా దావతులు చేసుకుంటారు మంచి చెట్టు సంబంధాలు లేకపోతే ఏదైనా చిన్న చిన్న పంచాయతీలు ఉంటే మాట్లాడుకుంటాం అన్ని విధాలా ఊరుతోనే నడుస్తుంది ఇక ఏమున్నా తల్లి ముంగడు వచ్చి కూర్చుంటే సరే మంచి నిమ్మలం అవుతుంది అట్లా ఇక అది ఎంత పెద్ద పంచాయతీ ఉన్నా సరే ఇంకా అయిపోతుంది ఇక కరెక్ట్ చెప్పరా నేనంతా కరెక్ట్ చెప్పి మాట్లాడు గుడి ముంగట ఉన్నాం కరెక్ట్ చెప్పరా ఈ అబద్ధాలు ఆడు లేదు ఇక సగం దిగిపోతుంది అప్పటికే అప్పటికే సగం దిగిపోతుంది పెద్ద మనిషి ఇక జాతర స్టార్ట్ అయినాక ఊర్లో పాలరమ్మలు తీస్తారే తీసుకు ఆదివారం శనివారం ఆదివారం రాత్రి ఉంటుంది కదా అవును ఆదివారం రాత్రి ఫస్ట్ పలారం బండ్లు గుర్రపడేళ్ళతో పలారం బండ్లు తీస్తారు గుర్రాలతో బగ్గి తీస్తారు గుర్రాలతో బగ్గి బగ్గి తీస్తారు హరికథలు హరికథలు గుర్రకథలు భావతము ఒగ్గు కథలు ఒగ్గు కథలు అన్నీ జరుగుతాయి అన్నీ అన్నీ జరుగుతాయి అన్నీ చెప్తారు ఇక ఇక రాత్రి పూట ఇక ఎవరికి ఇక నిద్ర ఉండదు ఇక నిద్రపోరు తొంభై 99% నిద్ర ఉండదు యాదగిరిపల్లికి ఈ యాదగిరిపల్లికి 4 రోజులు ఇక నిద్రనే ఉండదు ఇక మొత్తం ఆదివారం నైట్ అయితే మొత్తం నిద్ర ఉండదు మొత్తం ఉండదు ఇక పెద్ద మనిషి ఇక ఈ పుణ్యక్షేత్రానికి పిల్లలు కానోళ్ళు వస్తే పిల్లలు అవుతారంట పెళ్ళిళ్ళు కానోళ్ళు వస్తే పెళ్ళిళ్ళు వెళ్తారంట నిజమేనా పశువులు బాగాలేదు వస్తే పశువులు బాగాలేదు పిల్లలు కానోళ్ళు వస్తే పిల్లలు అవుతారు చాలా మంది చిత్తారి పేర్లే మా దగ్గర చిత్తారి చిత్తారి పేర్లే ఈ చిత్తారి అని లేక ఇప్పుడు మూట అయిపోయింది కదా సిద్ధరాంజని ఈ సిల్లాత ఇవన్నీ మారు చిత్తారమ్మ ఫస్ట్ అక్షరం చిత్తారమ్మని కలిపినాకనే పేరు అది అట్లా చేస్తారు తల్లిని నమ్ముకున్నప్పుడు ఇక పుట్టిరంటే ఇక అలా పేరే పెట్టుకోవాలి కానీ తల్లి పేరు పెట్టుకోవాలి చిత్తారమ్మ అంటే క్రీస్తుడు ఈ టైం బాగలేదంటే ఆమె ఒక అక్షరం కలిసినాకనే పేర్లు పెట్టు పేర్లు పెట్టుకుంటారు తల్లి మహిమలు గల్ల తల్లి చూడు పిల్లలు కానోళ్ళకు కూడా పిల్లలు కలిగిస్తుంది అంటే పెళ్ళిళ్ళు కానోళ్ళకు కూడా పెళ్ళిలు అయినా చేస్తారు మనిషి ఇక వస్తప్పుడు అడిగినాం మేము
చేత కాకుండా జర ఒళ్ళు నొప్పులు పెట్టినా అవి ఇట్లా అట్లా అయినా కూడా వచ్చి ఈ గుడికాడ గోపురాలలో అనుకుంటే తక్కువైతుంది అంట. నిజమేనా? నిజమే. పాలన చూస్తున్నా కానీ ఒక పూట వచ్చి ముందు మూడు నిధులు చేసిపోతారు, వాయు నిధులు చేసిపోతారు, అట్లా వస్తాను చేసిపోతాను అంట. 99% మా ఊరు తల్లి సీతారామం కాక కొడవలు కూడా చేతులు పడతాం, గుడ్డలు కూడా చేతులు పడతాం. తల్లిని దలుచుకొని తల్లిని దలుచుకొని పని చేస్తాం. ఇక మరి ఇక బండారు తల్లి బండారు ఇట్లా ఏమేమి తీసుకోతారు? ఏమైనా బండారు తీసుకోతారా? ఏముండదు, ఇక యంత్రం తంత్రం మంత్రం ఊరు నిమ్మకాయలు ఏముండవు. మాకుంటే కీళ్ళ దప్పులు ఉంటాయి చూడు, ఆ కీళ్ళ దప్పులకు నిమ్మకాయ పచ్చతో దాచుకుంటాడు బండారు నిమ్మకాయ పచ్చి. ఇక యంత్రం అంటే మాది మంగకాయనే యంత్రం. మంగకాయ యంత్రం? మంగకాయనే యంత్రం. ఏం లేదు, పేపర్ కావాలి, రాగి యంత్రం కావాలి, ఊరు కావాలి, పొగ కావాలి, ఏం లేదు. అటువంటి ఏం లేవు? ఏం లేదు. బండారు మంగకాయ, మంగకాయ లాస్ట్ నిమ్మకాయ. నిమ్మకాయ తల్లి వర్తించే గవ్వేయి అంతే వస్తుంది. పెద్ద మనిషి తల్లికి కౌసు వాడుతుందా తీపి వంటలేనా? మనము కోసమ్మకు మంగళమ్మకు మైసమ్మకు ఎక్కడ చేస్తాము, సీట్లు ఎక్కిస్తాము, నైవేద్యం ఎక్కిస్తాము, అన్నం వండి ఫస్ట్ కూరతో మాంసం ఎక్కిస్తాము, అన్నీ నడుస్తాయి. అన్నీ నడిచి తల్లికి కళ్ళు శాఖలు, కళ్ళు శాఖలు ఒకటి, అడవి రాళ్ళు ఒకటి, ఉడుము ఒకటి, ఆ రెండు కట్టించి అన్నీ నడుస్తాయి. అన్నీ నడుస్తాయి. ఇక కోడి అన్ని మన ఇష్టం నాటుకోళ్ళు కోస్తారు, కళ్ళు శాఖలు పెడతారు, ఆటలు చూసినారుల్లా. సీతారామ తల్లి చరిత్ర ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది, ఎంతో పుణ్యం కలిగినట్టు అనిపిస్తుంది. రూఢుడు ఇక ఈసారి అయితే ఇంకా అట్లా చెప్పినాం కానీ ఇంకా మళ్ళీ సార్ అయితే మంచిగా రాసుకొని ఇక పెద్ద మనిషి దగ్గరకు ఒకరోజు ముందే వస్తాం, వచ్చి అన్నీ చెప్తాం. ఇక పెద్ద మనిషి సీతారామ గుడి ముంగట్నే ఇక సమాధులు ఎక్కువ సమాధులానే ఎవరి ఫస్ట్ సాయం ఈ సాయం అది సాయం అది మీద తప్పుంది కదా, ఆ మీద తప్పున సాయం అది. రెండవది సత్యం అది, సత్యం అది, సత్యం అది. మూడవది మైసేది, మైసేది. ఇక మళ్ళీ ఒకసారి మీ అందరికీ క్షణార్థులు చూసినారుల్లా. మొత్తానికైతే ఇక సీతారామ గురించి చిత్రీకరించను. ఇక పెద్ద మనిషి అయితే మనకు మంచిగా మంచిగా సహకరించిండు, మంచిగా చెప్పిండు. తల్లి చరిత్ర ఏంది, తల్లి ఏడ పుట్టింది, ఏడికెళ్ళి వచ్చింది, ఎవరి మీకెళ్ళి వచ్చింది అన్నది ఇక మొత్తం అయితే చెప్పిండు. మొత్తానికైతే ఇక భక్తి డిఎల్సి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోరి. ప్రతి గుడికి పోతాం, తెలంగాణలో ఎక్కడెక్కడ గుళ్ళుని గుళ్ళ పోయి ప్రతి ఒక్క చరిత్ర మీ ముందరికి తీసుకొస్తాం. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోరి, నచ్చితే షేర్ చేయరి, లైక్ చేయరి, కామెంట్ అయితే ఈ రూల్లో ఎట్లా అనిపించిందో.